అనంతపురం జిల్లా పుట్టపర్తి ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ పీటీడీ డ్రైవర్ల అసోసియేషన్ నాయకులు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటి మండల అధ్యక్షుడు గౌస్ లాజం యూనియన్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఐటి నాయకులు డిపో మేనేజర్ ఇనాయతుల్లా, ట్రాఫిక్ సూపరింటెండెంట్ పెద్దన్న, ఎంఎంఎఫ్ ఎస్పీ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి జిఆర్ బాబు, చైర్మన్ రాంబాబు, అధ్యక్షుడు రంగనాథ్, ఉపాధ్యక్షుడు డిహెచ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఏపీఎస్పీటీడీ డ్రైవర్స్ అసోసియేషన్ అని సాధించడం జరిగినది. ఇందుకు ముఖ్య కారణాలు ఏంటంటే డ్రైవర్ యొక్క సమస్యలు, అనేక ఇబ్బందులు. అంటే డ్రైవర్ బస్సు తీసుకొని బయటికి పోయిన తర్వాత అతను డిపో చేర్చేంత వరకు ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మేము అందరూ కలిసికట్టుగా దాన్ని ఎదుర్కోవడం కోసమే ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే బయట జరిగే పరిణామాలకు ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఆ ట్రాఫిక్లో జరిగే పరిణామాలకు మమ్మల్ని ఒక ఆర్టీసీ డ్రైవర్లకు ఎక్కడి నుంచి కూడా సహాయ సహకారాలు లేవు. ఈ సహాయ సహకారాలు అందుకు మేమే సమకూర్చుకునే సదుద్దేశంతోనే ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. కానీ ఈ అసోసియేషన్కి మాకు వేరే ఇంకోటి ట్రేడ్ యూనియన్లతోనూ, అధికారులు మా అధ్యక్ష మా మేనేజ్మెంట్ దీంతోనూ మాకు విరుద్ధాలు అయితే కాదు. విరుద్ధ వాళ్ళకి ప్రతి వ్యతిరేకంగా పెట్టట్లే. కానీ మాకు జరుగుతున్న అన్యాయాలు, మాకు జరుగుతున్న బయట జరుగుతున్న అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాకు అనుకోకుండా జరిగిందని చెప్పి మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంటికి తీసుకుని వచ్చే ప్రతిపాదన ఎవరు చేయట్లేదు. దానికోసమే మేమంతా సమిష్టిగా ప్రతి డ్రైవరు అందరూ సమిష్టిగా ఏర్పడి ఒక అసోసియేషన్ మాత్రం ఏర్పాటు చేసుకొని ఇందులో ప్రతి రూపాయి నెలకింతని వసూలు చేసుకొని మనం ఒక ఫండ్ మాదిరి మనం తయారు చేసుకొని ఆ ఫండ్ ద్వారా ప్రతి డ్రైవర్కు ఇట్లా జరిగిన ప్రతి డ్రైవర్కు అంటే మార్గ మధ్యంలో ఏ ఇబ్బంది కలిగినా కూడా ఆ డ్రైవర్కు ఈ ఫండ్ ద్వారా అతనికి కొంచెం ఉపశమనం కలిగించి ఆయనకు మనశ్శాంతి కలిగించి ఆయన హ్యాపీగా ఉండేటట్లు ఆయన చేతి నుంచి రూపాయి ఖర్చు కాకుండా ఈ యొక్క అసోసియేషన్ ద్వారానే ఆయనకు సహాయ సహకారం అందించే దానికోసమే మేము ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. కానీ వేరే ఇతరత్ర వేరే మేనేజ్మెంట్కి కానీ ఇతర మా పక్కనున్న మా సోటి ట్రేడ్ యూనియన్లకు కానీ ఏదో అపోహగా అనుకుంటున్నారు. కానీ వాళ్ళకైతే మేము వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరికి ఏదో వేరే వ్యతిరేకంగా మేము నిర్మించుకోలేదు. మేము దాంట్లో ఇంకోటి వచ్చేసి ఇది ఆధిపత్య పోరుకు మేము అంతకంటే చేయట్లేదు. మా కడుపు కాలుతున్నాయి కాబట్టి మా కడుపులు నింపుకోవడానికి కోసం మేమేదో చేసుకుంటున్నాం అంతేగాని మేమేదో ఇంకోటి మీద ఆధారపడి మేము బతకాలనో ఇంకోటి చేయాలని మేము చేయదలుచుకోలేదు. వాళ్ళకి ఇచ్చిన అవుతారని చెప్పి వాళ్ళు అనుమానం పడుతున్నారు. కానీ దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము మా పరిరక్షణ అంటే ఒక డ్రైవర్ పరిరక్షణ కోసమే వాని కుటుంబం రోడ్డును పడకూడదనే సదుద్దేశంతోనే మేము ఇది స్థాపించుకోవడం జరిగింది. కానీ మాకు వేరే ఉద్దేశాలు అయితే వేరే ఏమీ లేవు. మాకున్న సదుద్దేశము దయచేసి మనసారా దీన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి మా యొక్క డ్రైవర్ల సోదరుల కష్టాలను బాగా అధ్యయనం చేసుకొని వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తే వీళ్ళు బాగుపడతారు, వీళ్ళకి మనశ్శాంతి ఎలా ఉంది, మాకు కావాల్సింది మొట్టమొదటి.